రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ వచ్చే నెల 15 నాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. RRR ఉత్తర భాగం కోసం ఇప్పటివరకు 1941 హెక్టార్ల భూసేకరణ దాదాపు పూర్తయిందన్నారు. మహబూబాబాద్ లో ఇబ్బందిగా ఉన్న అటవీ భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపినట్లు మంత్రి పేర్కొన్నారు. భూములకు మంచి ధర ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, రైతులు అధైర్యపడకుండా భూసేకరణకు సహకరించాలని కోరారు. రాష్టంలోని జాతీయ రహదారులపై సచివాలయంలో ఇవాళ మంత్రి సమీక్ష నిర్వహించారు. NH-65 ని 6 లేన్లుగా విస్తరించేందుకు త్వరలోనే DPR సిద్దం చేస్తామని, దీనికి సంబంధించిన కన్సల్టెంట్ల నియామకం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు మంత్రి వివరించారు. NH-65 పై 17 బ్లాక్ స్పాట్ల తొలగింపు కోసం 422 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను నాణ్యత దెబ్బతినకుండా త్వరగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. మన్నెగూడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినందున త్వరలో పనులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. నాగ్పూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినందున పెండింగ్ లో ఉన్న భూసేకరణను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.